దాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు మారచ్చు, కానీ అభివృద్ధి కుంటుపడకూడదు. నాది ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. అన్ని ప్రాంతాలకు మనం సమానంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు అనవసరంగా లేనిపోని ప్రాంతాల ఈ చిచ్చు పెట్టి ఎప్పుడు అసలు లేదు ఈ సంస్కృతి ఇక్కడ, ఈ సంస్కృతి ఇదే మొదటిసారి అసలు. అందుకే నేను మేము కూడా అన్నాను, ఇప్పుడు మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు, అది నేను హెచ్చరిస్తున్నాను. నిన్న మావాలి ఎంతమంది వాళ్ళు ఒక పాతికి 30 మంది ఉంటారు, అయినా నేను మా సహనం పాటించాం. ఎందుకంటే మన సంస్కృతి ఇట్లా రోడ్ల మీద పడ్డాను మీరే కాదు, అది మనం ఎంకరేజ్ చేయకూడదు. సుమారుగా వచ్చేసాను దిగే ఎంతమంది 1000 మంది ఉన్నారు, 1000 పైగా ఉన్నారు, ఏ ఒక్క సైకి చాలు. పథకాలు కూర్చోవడానికి ఎట్లా దాన్ని ఆర్థికంగా దాన్ని ఎలా ఆ ఫండ్స్ సమకూర్చుకోవాలన్న అసలు తెలిసేట్లు కూడా లేకుండా జనరేట్ ఎలా చేస్తాం? ఒక గుడ్ విల్, ప్రజలకి నమ్మకం, లేకపోతే అది ఎవరైతే ఇక్కడ పెట్టుబడిదారులు ఉన్నారో, పెట్టుబడి పెట్టడానికి వస్తారో వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం ఉండాలి. తెలుసుకుంటున్నారు త్వరలోనే రేపు స్థానిక సంస్థల్లో మన సత్యంతో మణి చాటుతాం తప్పకుండా, ప్రజలు వస్తారు బయట, వాళ్ళలోనే ఒక ఉద్యమం మొదలవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ తండ్రికే కాదు తండ్రి ఆశయాలు కూడా వారసుడిగా ఉండాలి. ఆ రోజు 2004లో కౌన్సిల్ మళ్ళీ తీసుకురావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారే. వాళ్ళు వాడిన పద భాష అసలు మీరు ఉన్నారు లోకేష్ గారు వీడియో రికార్డ్ చేశారు మతాన్ని ఉద్దేశించి. ఒక అసలు ఒక చైర్కి అక్కడ చైర్మన్ పదవి ఆ చైర్కి గౌరవం ఇవ్వకుండా ఏదో సెలెక్ట్ బిల్డ్కి వెళ్తేనేమో దాన్ని ఇష్టం ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా జరుగుతుందండి. సరే చెప్పే కదా పాపాలు పండుతాయి, మేము దానికి పాపాలు పండుతాయి దానికోసం ఎదురు చూడటం కాదు, మేము ఉద్యమిస్తాం రోడ్ల మీదకి వస్తాం.